శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. మీ అందరికీ కూడా వికారనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కన్యారాశి, కన్యారాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో ఆదాయం మెండుగా ఉంది. 11 ఆదాయంగా, 5 ఖర్చుగా వ్యయంగా ఉంది. రాజపూజ్యత 4గా ఉంది, అవమానం 5గా ఉంది. డబ్బు చాలా బాగా సంపాదిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో కన్యారాశి వారు ధనాన్ని కూడా అలాగే దాచుకుంటారు. అనవసరమైన ఖర్చుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పటి నుంచో కలలు కన్నటువంటి నూతన వస్తు, వాహన, విలాస సంబంధమైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు. కారు కొనుక్కుంటారు, మంచి స్కూటర్స్ కొనుక్కుంటారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. మంచి యోగకరమైనటువంటి అవకాశాలు, అలాగే భూ సంబంధించిన వ్యవహారాల్లో కూడా లాభాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వీరు కలగన్నటువంటి గృహయోగం కూడా ఈ సంవత్సరంలో ఆ కల నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గృహంలో వివాహ శుభకార్యక్రమాలు చేసుకుంటారు. శుభకార్యక్రమాలు చేసుకోవడానికి కావలసినటువంటి ధనం సకాలంలో అందుతుంది. రావలసినటువంటి బాకీలన్నీ కూడా అందుతాయి. ఎప్పటి నుంచో మీతో శత్రువులుగా ఉన్నటువంటి వారు మీకు మిత్రులయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీతో మిత్రత్వము, మీతో స్నేహపూర్వక వాతావరణంతో ఎక్కువ మంది కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీ వెనుక ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా అపాత్ర దానము, అతి సహాయము చేసి కష్టాలను కోరి తెచ్చుకుంటారు. బహు జాగ్రత్త. ఎవరికి సేవ చేయాలి, ఎవరికి ఉపయోగపడాలి, ఎంతవరకు చేయాలనేటటువంటి జ్ఞానం తెలిసి మీరు ముందుకు వెళ్ళండి. లేదంటే ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడవారికి సంబంధించి ఈ యొక్క కన్యారాశిలో ఉన్నట్లయితే చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు, ఉద్యోగం చేస్తున్నటువంటి నా చెల్లెమ్మలు, అలాగే నా తల్లులు, వీరికి మీరు చదువుకుంటున్న కళాశాలలో కానీ, మీరు ఉద్యోగం చేస్తున్న ప్రాంగణాలలో కానీ కొంతమంది శత్రువులు మీకు ఇబ్బంది కలిగించేటటువంటి వారి యొక్క మాటలతో, వారి శేష్టతో మీకు బాధను కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి నష్ట కష్టాలన్నింటినీ కూడా పూర్తిగా బయటకు పోగొట్టడానికి మీరు వటుక భైరవ మంత్రం జపం చేయండి. ఆడవారికి నాగాస్త్రం లాగా పనిచేస్తుంది. ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి మంత్రం జపం చేయండి ఈ యొక్క కన్యారాశి వారు. అలాగే ఈ సంవత్సరంలో వడ్డీల నుంచి, అప్పుల బాధల నుంచి కొద్దిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. తాకట్లో ఉన్నటువంటి బంగారం విడిపించుకుంటారు. రావాల్సిన ధనం వస్తుంది. అప్పుల బాధల నుంచి కొద్దిగా బయటపడతారు. మనశ్శాంతి లభిస్తుంది ఈ సంవత్సరంలో మీకు. కేవలం ఈ స్వామివారి యొక్క వటుకభైరవ మంత్రం జపం చేయండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను, నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహాశక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రము. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి, మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజునకు కేవలం అవునెయ్యి కానీ, వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి. కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం. అలాగే ఇక్కడ పాలు, పెరుగు, పంచదార కూడా పూర్తిగా నిషేధం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి. ఆ యొక్క పంచాంగములు 32 రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.